Sri Gurubhyo Namaha, Sri Matre Namaha, Achintya Vyaktarupa Agnirguna Yugunatmane, Samastha Jagadadhara Murtaye Brahmane Namaha. Chalamandi konni prashnalu vedam jarigindi. 26వ tareeku December rojuna vacheyatundi Surya Grahanam rojuna mari evaraina sare attend kalekapothe ippudu chaala mandi America lo untunnaru. America lo undeyatundi vallaku మాకు సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతుంది అని అడగడం జరిగింది. సో ఇది చాలా చిన్న ప్రశ్న. వేరే ఏ దేశంలో మీరు ఉన్నా సరే మీరు అకార్డింగ్ టు ఇండియన్ టైం ప్రకారము మీ టైం ప్రకారము మీరు వ్యత్యాసం చూసుకోండి. అంటే ఈ యొక్క సూర్యగ్రహణము అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే చంద్రగ్రహణము మోస్ట్లీ ఎక్కువ మంది కనిపిస్తుంది కానీ సూర్యగ్రహణం ఎక్కువ మంది కనిపించదు. ఎందుకోసం అంటే సింపుల్ లాజిక్ అది. సూర్యుడికి భూమికి మధ్యన చంద్రుడు వస్తాడు. సో చంద్రుడు వచ్చేది కొన్ని ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది అక్కడ. కానీ మన లెక్క ప్రకారం మాత్రం మన భూమి మెల్లిగా తిరుగుతుంది కాబట్టి మన భూమి తిరగడము అదేవిధంగా చంద్రుడి యొక్క గమనము ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ వేసుకొని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పర్టికులర్గా కొన్ని ఏరియాలో మాత్రమే అంటే అప్ టు 100 కిలోమీటర్స్ రేడియస్లో అంటే లాటిట్యూడ్లో మాత్రమే కనిపిస్తుంది. లాంగిట్యూడ్లో అందరికి ఒకటి విధంగా ఉంటుంది. అంటే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు లాంగిట్యూడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే టైము ఒకే విధంగా అనిపిస్తుంది. లాటిట్యూడ్లోనే కొంచెం డిఫరెన్సియేషన్ వస్తుంది. సో లాటిట్యూడ్కి వచ్చేసరికి సింగపూర్ వాళ్ళకు కూడా కనిపిస్తుంది. పాక్షికంగా సింగపూర్ వాళ్ళకి కొంచెం కనిపిస్తుంది. సో గ్రహణము పట్టు విడుపు అంతా కూడా భారతదేశంలో కనిపిస్తుంది. సో భారతదేశంలో ఏ సమయానికైతే కనిపిస్తుందో ఆ సమయానికి మీ యొక్క క్యాలెండర్లో మీ యొక్క వాచ్ టైం ప్రకారం మీరు చూసుకోండి. అమెరికాలో ఉండేటువంటి వారికి మాత్రం సూర్యాస్తమం అయిపోయిన తర్వాత మీ దగ్గర సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ 3 గంటలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. కాబట్టి అమెరికాలో ఉండేటువంటి యొక్క హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి గ్రహణాన్ని పాటిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క గ్రహణం రోజున అంటే మీకు సన్సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ మార్నింగ్ 26th నాడు మార్నింగ్ 8 o'clock ఇక్కడ గ్రహణం కనిపిస్తుంది. అంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ మీకు 25th ఈవినింగ్ అక్కడ మీకు ఆ టైం అంటే 25th ఈవినింగ్ 9 o'clock ఆ టైం ఉంటుంది మీకు అక్కడ మీ డేట్ ప్రకారం. సో 25th రోజున ఎక్కడికి వెళ్ళకండి, సాయంత్రం పూట ఎక్కడికి వెళ్ళకండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. తెల్లవారిన తర్వాత సూర్యుడు ఉదయమైన తర్వాత ఒకసారి సూర్య దర్శనం చేసుకోండి, అది మంచిది. కాబట్టి ఆ యూవీ రేజ్లో పడకండి. ఎందుకోసం అంటే అతి నీల లోహిత కిరణాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి అక్కడ. ఇంకా మరి ఈ యొక్క గ్రహణ సమయంలో మేము శ్రీచక్రపురానికి రాలేనప్పుడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, సంకల్పం ఎలా చేసుకోవాలనే విధానానికి మొత్తం కూడా దానికి సంబంధించి మా గురువుగారు కంచికామకోటి పీఠం నుంచి కంచి పరమాచార్యుల వారి యొక్క అనుగ్రహ ప్రకారము వారు పంపించినటువంటి పీడిఎఫ్ ఫైల్ మొత్తం కూడా దానికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. అది నా గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసింది, పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది, అది మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. మీరు కింద ఉన్న యూఆర్ఎల్ డ్రైవ్కి లింక్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. అండ్ ఈ గ్రహణంకి సంబంధించి ఎవరైతే కనుక శ్రీచక్రపురానికి రావాలనుకుంటున్నారో శ్రీచక్రపురానికి సంబంధించిన అడ్రస్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ అడ్రస్ లింక్ని మీరు క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్లో మీకు ఓపెన్ అయిపోతుంది, మీరు రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద మాక్లూర్ మండలము, మాక్లూర్ నుంచి దగ్గరనే. సో శ్రీచక్రపురం కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. మాక్లూర్ అని కొట్టండి గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది. ఫస్ట్ మాక్లూర్ మండలం అని కొట్టేసి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు శ్రీచక్రపురం అని కొట్టినా మీకు కనిపించేస్తుంది. ఆల్మోస్ట్ ఈ లింక్ ఉంది కాబట్టి మీరు లింక్ ఓపెన్ చేయండి, కనిపిస్తుంది. మంచిగా నీట్గా నేషనల్ హైవే మీద మీరు రావచ్చు. నేషనల్ హైవే 44, ఒకప్పుడు నేషనల్ హైవే 7, ఇప్పుడు నేషనల్ హైవే 44, కామారెడ్డి ఇదంతా కూడా మొత్తము ఏ సిటీకి సంబంధం లేకుండా డైరెక్ట్గా మీరు హైదరాబాద్ నుంచి రావచ్చు వయా మేడ్చలు, తర్వాత కామారెడ్డి. కామారెడ్డి దాటిన తర్వాత మీకు డిచ్పల్లి అని ఒకటి వస్తుంది. ఆ డిచ్పల్లి దగ్గర లెఫ్ట్ టర్న్ చేసుకుంటారు. లెఫ్ట్ టర్న్ చేసుకున్న తర్వాత మామూలు డిస్ట్రిక్ట్ రోడ్డు, రూరల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ రూరల్ రోడ్లో మీరు రావచ్చు. నిజామాబాద్ సిటీ లోపలికి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. రైల్వే ట్రాక్స్ రాకన్నా మునిపే మీకు లెఫ్ట్ సైడ్లో శ్రీచక్ర పీఠం అని మీకు హోర్డింగ్ కనిపిస్తుంది, ఎల్లో కలర్లో ఉంటుంది.
బట్ పర్వాలేదు, మీరు నావిగేషన్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, టర్న్ చేసుకొని రండి. అక్కడ నుంచి ఔటర్ ఓవర్లోనే ఔటర్ రింగ్ రోడ్లో వచ్చేయచ్చు, నిజామాబాద్ సిటీలోకి ఎంటర్ కాకుండా వచ్చేయచ్చు. అయితే హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3:00 బయలుదేరండి. తర్వాత ఎవరైనా రాయలసీమ నుంచి కానీ, తిరుపతి కానీ, తర్వాత గుంటూరు అటు నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళకి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంటుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్లో వచ్చేస్తే మీకు ఎర్లీ అవర్స్లో మార్నింగ్ వరకు మీరు రావచ్చు. రాయలసీమ ఎక్స్ప్రెస్లో ముందు రోజు వచ్చినా మీరు అక్కడ రావచ్చు. నిజామాబాద్లో తక్కువ బడ్జెట్లో కూడా హోటల్స్ ఉంటాయి, మీరు మేక్ మై ట్రిప్ ద్వారా హోటల్స్ ఏమైనా బుక్ చేసుకోండి. కపిల హోటల్ అనేది అయితే చాలా తక్కువ రేట్లో ఉంటుంది, 1500 వాళ్ళు డబుల్ ఆక్యుపెన్సీ ఇస్తారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద వచ్చే వాళ్ళందరూ కూడా మీ వెహికల్స్లో రావాలి. మీ వెహికల్స్లో వస్తే మంచిది. ఎందుకోసమంటే ఈ యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని అంటే, ప్రొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు సంకల్పాలు అయిపోతాయి. అంటే ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సంకల్పం చేయించడానికి బ్రాహ్మణులు అక్కడ స్థిరంగా రెడీ ఉంటారు. మీరు వెళ్ళడము, మీ గోత్రనామాలు చెప్పడము రెడీ చేసేసుకోండి. గోత్రనామాలు చెప్పుకొని ప్రతి ఒక్కరు తమ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి. కాబట్టి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటుంది గూగుల్ యాప్, గూగుల్లో ఆస్ట్రోసేజ్ అనేది ASTROSAGE అనేది ఆస్ట్రోసేజ్ కుండలి అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లేస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు దాన్ని PDF జనరేట్ చేసుకొని దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్లో పెట్టుకోండి. ఆ టైంకి గురుగారికి మీ కుండలి చూపిస్తే మీ నక్షత్రం చూసుకొని మీ రాశి చెప్పేస్తారు. సంకల్పం చేసేసుకోండి. సంకల్పం అయిన తర్వాత 8 గంటలకి యజ్ఞం గ్యారంటీగా స్టార్ట్ అవుతుంది. ఎందుకోసమంటే ఇక్కడ ఏ హంగామాలు ఏమీ లేవు కాబట్టి ఎక్కడ కూడా టైం అనేది మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. 8 గంటలకు గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి ఆ యొక్క తంత్ర పూజలు స్టార్ట్ అవుతాయి. సో ఈ పూజలన్నీ కూడా 12 గంటల వరకు కంటిన్యూగా యజ్ఞం ఉంటుంది. కొంతమంది ఏదో డౌట్ అడిగారు, గురుగారు ఆ సమయంలో దేవస్థానం క్లోజ్ చేస్తారు కదా, ఈ పూజలు ఏం చేస్తారు అని కొంతమంది డౌట్లు అడుగుతున్నారు. కొన్ని గ్రహణ సమయంలో చేయవలసిన కొన్ని తంత్ర పూజలు ఉంటాయి. అవి విశేషంగా రుద్రయామల తంత్రము, తర్వాత శాక్తేయ తంత్రము, విజ్ఞాన భైరవ తంత్రము అనే తంత్ర పుస్తకాల్లో చెప్పడం జరిగింది. గ్రంథాల్లో చెప్పిన విధంగానే శాస్త్రవిధిగానే మేము చేయడం జరుగుతుంది. శాస్త్రాన్ని అతిక్రమించి చేసేటువంటి కార్యక్రమం కాదు. ఆ సమయంలో అమ్మవారి యొక్క దేవస్థానము క్లోజ్ చేసే ఉంటారు. అమ్మవారి పైన దర్బలు ఉంటాయి, అమ్మవారి పైన మేము బట్ట కూడా కప్పి పెట్టేస్తాము. సో కాబట్టి ఎక్కడ కూడా దేవస్థానం ఓపెన్ ఉండదు. ఇది దేవస్థానానికి అవతల వైపు బ్రహ్మశ్రీ కృష్ణ జోషి ధ్యాన మండపం, అంటే మా నాన్నగారి పేరుతో మేము పెట్టినటువంటి ధ్యాన మందిరంలోనే యజ్ఞయాగాది కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఏ ఏ రాశి వారికి అయితే కనుక గ్రహణ గోచరం ఉండదో, అరిష్టం ఎవరికైతే ఉందో, ధనుస్సు రాశి, మకర రాశి, అదేవిధంగా కన్యారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఏంటంటే కనుక మండపం లోపల యజ్ఞం ఉంటుంది. ఎవరికైతే కనుక అనుగ్రహప్రదమైతే ఉందో వారికి మకర, మీన, కుంభ, తర్వాత మిథున, తులారాశి వారికి ఎవరైతే ఉందో వీరికి మాత్రం శ్రీచక్ర హోమకుండం మీద ఉంటుంది. సో ఈ విధంగా యజ్ఞకుండం ఉంటుంది. అంటే ఒకవేళ కనుక, అంటే ఈ చాలామంది కొన్ని అపోహలు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మేము లోపల చేస్తున్నాం, గురువుగారి మాట మీద మీకు విశ్వాసం ఉంది అని అంటే నేను చెప్పిన చోట కూర్చొని యజ్ఞం చేసుకోండి. యజ్ఞం అయిపోతుంది 12 గంటల తర్వాత, యజ్ఞం అయిపోతుంది. యజ్ఞం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అక్కడ నుంచి మీకు అందరికి కూడా అవభృత స్నానానికి సంబంధించి ఏదైతే కలుష స్థాపన చేశామో ఆ కలుషాలన్నీ కూడా మీకు చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఆ కలుషాలన్నీ కూడా తీసుకొని మీరు వీఆర్ ట్రయింగ్ దట్ మీరందరూ కూడా 4-వీలర్లో వచ్చారనుకోండి, ఎక్కువ వెహికల్స్ ఉంటే కనుక అందరం కలిసి వెహికల్స్లోనే గోదావరి నదీ తీరానికి వెళ్తాము. గోదావరి నదీ తీరానికి వెళ్ళాక సంకల్పం చెప్పడం జరుగుతుంది. అందరికీ విశేషమైన సంకల్పము సామూహికంగా నేను చెప్తాను. నదిలో సంకల్ప ప్రకారంగా అసలు గ్రహణ విధిలో గ్రహణ స్నానం ఎలా చెయ్యాలి అనేది ప్రాక్టికల్గా అందరికీ చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ ద లైవ్లో కూడా అందరికీ చూపిస్తాను. ఆ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు మీ ఇంట్లో కూర్చొని ఆ సంకల్పం మీరు కూడా అనండి, నేను చెప్పిన సంకల్పం మీరు కూడా అనండి. నేను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ లైవ్ ఇస్తాను. ఆ లైవ్లో అందరు కూడా అది పాటించండి. అది పాటించిన తర్వాత గ్రహణ స్నానం చేయాలి. గ్రహణ స్నానం అయిన తర్వాత మేము ప్రయత్నం చేస్తున్నాము, టెంపుల్ ఈవో గారితో మాట్లాడుతున్నాము, బాసర్లో అమ్మవారి యొక్క దర్శనం కూడా చేయిస్తాము. దర్శనం అయిన తర్వాత మళ్ళీ శ్రీచక్రపురానికి రావడము, ఆ తర్వాత
భోజనాలు చేయడము, దాని తర్వాత రుద్రాభిషేకం ఉంటుంది, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. రుద్రాభిషేకం అయిన తర్వాత అమ్మవారికి మహాహారతి ఉంటుంది, మహాహారతి అయిన తర్వాత ప్రవచనం ఉంటుంది, ఆ యొక్క గ్రహణానికి సంబంధించి ప్రవచనం ఉంటుంది. ఎందుకోసమంటే భగవత్ కథాశ్రవణం చేయాలి ఆ రోజు. ఆ భగవత్ కథాశ్రవణం చేసిన తర్వాత మంగళాచరణం ఉంటుంది. ఈ విధంగా పూర్తి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే మీరు వస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో ఉండేటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క రాశి నక్షత్రం, మీ యొక్క నక్షత్రం తప్పకుండా చెప్పాలి. మీరు వస్తున్నారా లేదా కన్ఫామ్గా చెప్పాలి. ఎందుకోసం అంటే అక్కడ యజ్ఞకుండాలు రెడీ చేసుకోవాలి, పూజా సామాగ్రి రెడీ చేసుకోవాలి. కాబట్టి మీరు ఇలా వస్తున్నాను అలా వస్తున్నాను మధ్యకి రావట్లేదు అంటే అది మేము అది కరెంట్ పద్ధతి కాదు. వచ్చేవాళ్ళు కన్ఫర్మేషన్గా చెప్పాలి. సో వాళ్ళు ధ్యానం చేయడానికి వస్తున్నారా, సేవ చేయడానికి వస్తున్నారా, లేదంటే వాళ్ళ యొక్క కామ్యార్థం నెరవేరడానికి యజ్ఞం చేసుకోవడానికి వస్తున్నారా అనేది క్లియర్గా క్లారిటీగా చెప్పాలి. అండ్ ఎవరికైతే నమ్మకం లేదో, ఎవరికైతే దీని విశ్వాసం లేదో ఈ వీడియోలు చూడకండి, షేర్ చేయకండి. నమ్మకం ఉన్న వాళ్ళు, విశ్వాసం ఉన్న వాళ్ళు వీడియో షేర్ చేయండి, అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. ఇది మళ్ళీ మళ్ళీ రానటువంటి అవకాశం. అయితే విశేషంగా ఈ యొక్క కార్యక్రమానికి ఒక సినిమా సెలబ్రిటీ కూడా వస్తున్నారు, పేరు చెప్పము, వచ్చి చూడండి. సర్వే జన సుఖనభవంతో శ్రీమాత్రే నమః.